అందరికీ కూడా. శ్రీనివాస్ గారు, చంద్రబాబు గారి అరెస్టు నుంచి కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇక్కడ తెలంగాణలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఆయనకు మద్దతుగా రకరకాల నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. టీడీపీ నాయకులు కూడా ఇదే రాజకీయ కక్ష సాధింపుతోనే చేస్తున్నారు, వైసీపీ నాయకులు అరాచక పాలన కొనసాగిస్తున్నారు అంటూ రకరకాల విమర్శలు చేస్తున్నారు. కానీ ఏదైతే అవినీతి జరిగిందో దాంట్లో జరగాల్సింది జరుగుతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని వైసీపీ నాయకులు అంటున్నారు. ఒక చంద్రబాబు గారి అరెస్టు మీద ఇంత దుమారం చెలరేగుతుంటే మరోవైపు రేపో ఎల్లుండో లోకేష్ గారు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనటంలో మరొకసారి చర్చకు దారితీస్తుంది. ఇదంతా ఏం జరగబోతోంది పొలిటికల్గా అనేది. శ్రీనివాస్ గారు, ఎవరమ్మా? నన్న శ్రీనివాస్ గారు, మిమ్మల్ని. నా పేరు శ్రీనివాస్ చౌదరి అమ్మా. చాలా మంది శ్రీనివాస్ చెప్తారు, మీరు ఎవరు పిలుస్తారు తెలియదు కదా. నేను శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. లేదండి, చౌదరి అన్న పిలవండి. ప్రస్తుతం డిబేట్ లో మీరు ఒక్కరే ఉన్నారు శ్రీనివాస్. చాలా ఉంటారు ఏ శ్రీనివాస్ ఉన్నారు అందుకే అన్నాను. ప్రస్తుతం మీరు ఒక్కరే ఉన్నారు మన డిబేట్ లో శ్రీనివాస్ గారు చెప్పండి. అవునా, మీరు 5 మంది పేర్లు చెప్తారు అందులో చెప్పండి. సరేలేదు, ఏ టీవీ ప్రేక్షకులు కలగే తాను ఉన్న మిత్రులు కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీలో మొదటి నమస్కారం. రాష్ట్ర పరిస్థితులు చాలా ఘోరాతి ఘోరంగా మార్చేసి రాష్ట్రంలో మళ్ళీ నేనే అధికారంలో రావాలని, రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కట్టగట్టి జైలు వేయాలని, మేము ఓడిపోతున్నాం కాబట్టి ఇంకెవరు గెలవకూడదు, అదే సినిమాలో డైలాగ్ నాకు దక్కతే ఇంకెవరు తక్కకూడదు అని చెప్పి, ఆధారాలు లేని నిరాధారమైన ఎటువంటి కేసుల్లో ఇంతవరకు ఆధారాలు కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎక్కడా కూడా ప్రస్తావించని కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు, కొంతమంది పార్టీలో ఉన్న వాళ్ళు భయపెట్టేస్తే మళ్ళీ నేను అధికారంలోకి రావచ్చని ఒక కుట్ర ఈరోజు రాష్ట్రం తిరుగుతోంది. గతంలో పెద్ద ఎత్తున ఆ రోజు ఇందిరా గాంధీ గారు జనతా పార్టీ మీద చేసిన గొడవ వల్ల జనతా పార్టీ బెనిఫిట్ పొందింది. మొన్నటి వరకు జయలలిత గారిని శాసనసభలో గొడవ చేస్తే ఆ విధంగా ఏ విధంగా అయితే మళ్ళీ ముఖ్యమంత్రి అయింది. అదే కరుణానిధి గారిని అరెస్ట్ చేస్తే ఎట్లా అయ్యారు. ఇలా అనేక సందర్భాలు మమతా బెనర్జీ గారిని వామపక్షాలు పెద్ద ఎత్తున గొడవ చేసినప్పుడు ఆవిడ ఎలా ముఖ్యమంత్రి సంస్పష్టంగా అయింది. అనేక ఆధారాలతో కూడిన అంశాన్ని ప్రశాంత్ కిషోర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వివరిస్తే కూడా ఆయన ఇనే పరిస్థితి లేడు. ఒకవేళ మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మీరే మీరు మరణ శాస్త్రం రాసుకున్నట్టు అని కూడా చెప్పండి. ఈ విషయాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకి సైకలాజికల్ గా ఒక సాటిస్ఫాక్షన్ కావాలి. ఎందుకంటే 42,000 కోట్ల రూపాయల అటాచ్మెంట్ అయి ఉండి ఆ 16 నెలలు జైల్లో ఉండి నేను అనేక రకాలుగా బురద పూసుకున్నాను, ఇప్పటి వరకు 11 సంవత్సరాలుగా ఏ కేసుకి వాయిదా పోకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాను, ప్లస్ ఈడీ ఎన్ఐఏ కేసుల్లో కూడా ఒక గల్తీ స్టేషన్ లో అనే జైల్లో మగ్గుతున్నాడు, ఆయన గురించి పట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి మా ఆనందం కోసం, మా జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం కోసం ఇక్కడ ఉన్న వ్యవస్థలు, అంటే పోలీస్ వ్యవస్థ, ఏది సిఐడి వ్యవస్థలు కానీ, కొంతమంది రాజ్యాంగంలో కొంతమంది వ్యక్తుల్ని తన మనసుల్ని ఏర్పాటు చేసుకుని ప్రతిపక్షాల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు. ఎవరైతే పరిపాలకులు అవినీతి పరులు అయితే అవుతారో, నిజాయితీ పరులు జైల్లో ఉంటారని పిల్లలు కాస్ట్ ఒక మాట, అది మన రాష్ట్రం నడుస్తాం. ఇది ఏమి కనబడినట్టు ఢిల్లీ పెద్దలకు కానీ ఎవరికి కానీ కనపడట్లేదు. ఇవేమి మాట్లాడే పరిస్థితి కూడా వాళ్ళు. అయితే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ లో జరిగింది, అన్యాయం కాదు, అక్రమం కాదు, తద్వారా మేము 235,000 మంది పైచి ఉద్యోగాలు సంపాదించాం, ఇదిగో మా ఐడెంటిటీ అని చూపించి ఎక్కడి నుంచో వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి బాబు గారికి మద్దతు తెలియజేస్తాం అంటే తెలుగువాడు పొరుగు ప్రపంచవ్యాప్తంగా తీసిన ఘనత మా జగన్ మార్గం. స్కిల్ డెవలప్మెంట్ లో ఏదో కొండందో విరిగిన పట్టినట్టు 3,780 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున అవినీతి జరిగిపోయింది అంటే ఈ ఐటీ సంస్థలు స్థాపించే జగన్మోహన్ రెడ్డి గారికి శంషాబాద్ కోకాపేట లేదంటే సైబరాబాద్ ఏరియాలో భూమిని పెట్టుకుంటే 8,000 కోట్ల రూపాయలు 8,00,000 కోట్ల రూపాయలు సంపాదించినవాడు, ఒక విజనరీని, ఆయనకు అనేక రకాలుగా మంచి పేరు ఉంది కాబట్టి ఎలా అయినా సరే ఆయనకి ఖచ్చితంగా సిగ్గుసి మారడికాయ చేయాలని ఈరోజు కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు తయారయ్యి వైసీపీలో వైశాఖత్వానికి పరాకాష్ఠగా మారారు. రాష్ట్రంలో ఈరోజు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర చేస్తుంటే వారి మీద దాడి జరుగుతోంది. యుగాలను నాపాలని రేపు మేము మొదలుపెట్టి యుగాలను స్టార్ట్ చేస్తామంటే వెంటనే 14A గా మళ్ళీ ఆయన చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసు పెడుతున్నారు. ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు అసలే లేదు, అమరావతి లేదు, అమరావతి శ్మశానం చెప్పిన వాళ్ళకి ఇప్పుడు ఎస్పెషల్లీ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎట్లా కనబడతాం మాకు అర్థం కాదు. ఇవన్నీ చూస్తామంటే కేవలం కల్పితాలు, అబద్ధ ప్రచారాలు, తప్పుడు పత్రాలతో ఏదైతే మెయిన్ ఫైల్ కనపడటం లేదు, అలాగే సాఫ్ట్వేర్ లో ఉండే ఫైల్ కనపడలేదు, షాడో ఫైల్ పెట్టుకొని దాంట్లో వాళ్ళు ఇష్టం వచ్చేట రాసుకుంటూ ఎఫ్ఐఆర్ ను కూడా 37 అంటారు, మళ్ళీ 1 అంటారు వాళ్ళు, ఏది అంటే ఆయన మాకు బలం ఉంది, 51 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, ప్రభుత్వం మా చేతిలో ఉంది, అధికారం అంగబలం ఉంది, మేము ఏం చేసినా చెప్తుంది అనే విధంగా అధికారాలు ఏవి శాశ్వతం కాదు. 6 నెలల తర్వాత వాళ్ళు బళ్ళు అవుతాయి,
ఇదే రిటర్న్ గిఫ్ట్ మేయడం మొదలు పెడితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశామని చెప్తున్న మీరు ఈరోజు కలర్లు కొట్టి ప్రభుత్వ భవనాలకి 8,000 కోట్ల రూపాయలు నష్టం చేశారు. అక్కడ ప్రజాధనం వృధా కావడం కనపడలేదా? అలాగే నాడు నేడు కొన్ని స్కూల్లో పెద్ద ఎత్తున అవినీతి చేసి దాదాపు 3,000 కోట్ల రూపాయలు లెక్కల దానికి దాని గురించి పట్టించుకునే నాదులు లేడా? ఈరోజు ఏదైతే కాదు చెప్తాను 10,70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వృత్తి చేస్తే 4,00,000 కోట్ల రూపాయలు ఇంతవరకు లెక్కలు లేవు. ఆ కాకు లెటర్ బయట పెట్టే కూడా బయట పెట్టే పరిస్థితి లేదు, రాష్ట్ర ప్రభుత్వం లేదు. డిజిటల్ మనీ మోడల్ చిన్న మధ్యలో ఇప్పటికీ కూడా డబ్బులు తీసుకుని 1,000 కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారు. మీరు ల్యాండ్ శాండ్ మైను వైన్ పైన ఎంత ఎంత అవినీతి జరిగిందో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంత అవినీతి జరిగిందో రాష్ట్ర ప్రజలు ప్రజల గొంతుగా ప్రజా సమస్యల పైన మాట్లాడుతూ ఉంటే ఓడిపోతామనే భయంతో ప్రశాంతంగా చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఈరోజు రాష్ట్ర ప్రతిపక్షాలని కూడా మూసేస్తే మళ్లీ గెలవచ్చనే కుట్ర జరుగుతా ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి వారైపోయి అందరిని దూరం చేసుకొని ఈరోజు తన యొక్క వివాదంలోకి వెళ్ళిపోయి అనే సమస్యల పైన కేసుల్లో మునిగిపోయిన ఈయన ప్రతిపక్షాలను కూడా అదే విధంగా చేయాలి. నాకు దక్కని ఇంకెవరికి దక్కకూడదని కుట్ర చేస్తున్నాడు. దీన్ని ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఎందుకు ఎదుర్కోబోతున్నాం, దీనిపైన వస్తున్న మాకు సహకరిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కనుక్కుంటాం. అలాగే ఏదైతే చంద్రబాబు గారు కడిగిన మచ్చలాగా రాబోయే రోజుల్లో వస్తాడు. ఇప్పుడు ఏదైతే సిబిఐ కోర్టులో అలాగే ఏసీబీ కోర్టులో లేదంటే సుప్రీంకోర్టు హైకోర్టులో వేస్తున్న కేసులు యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం నడుస్తూ ఉంటాయి. ఈరోజు జైల్లో పెట్టినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు దోష కాలేదు, అభియోగాలు ఆరోపణలు మోపారు కాబట్టి మేము ఖచ్చితంగా నిరూపించుకొని కడిగిన ముత్యంగా బయటకు వస్తున్నాం. ఇంతవరకు ఆధారాలు చెప్పలేక చంద్రబాబు గారిని ఒప్పుకోండి మీరు శిక్ష తగ్గిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్న అధికారులు చూస్తే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇంకో ప్రశ్న కూడా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని వేస్తున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటే సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనం తీసుకున్నారంటే ఏ అకౌంట్ లో పెట్టారు? 19 రోజులుగా జైల్లో ఉంటాడు, ఆయన అకౌంట్ సెర్చ్ చేసి డబ్బులు తీసుకొచ్చారా, సీజ్ చేశారా, లేదా పత్రాలు ఏమైనా దొరికాయా? ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఏ ఆధారాలు దొరకలేదని ఈరోజు లోకేష్ గారు కానీ ప్రజా గొంతుగా మారుతున్న పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిపక్షాలు కానీ మీరు గొంతు నొక్కాలనే ప్రయత్నం అనేది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. అలాంటి సమస్యలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని రావణ కాస్తం చేసి కుల మత ప్రాంతీయ సమస్యలు పెట్టి మళ్ళీ 24 అధికారం రావాలనుకోవడం చాలా పొరపాటు. ఇప్పటికే 100 ఎమ్మెల్యేలు పైచిలకు ఓడిపోతారని మీ రిపోర్ట్ లో ఉంది. నిన్న మీ వర్క్షాప్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు, గేర్ రివర్స్ గేర్ వేస్తున్నాం, మళ్ళీ గేర్ మార్చాలంటే ఇంకో గేర్ వేయాలని మీ నాయకుడు చెప్పాడు. ఆ గేర్ వేస్తే ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలుస్తారనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ లాంటి పక్క వెళ్ళిపోయి మీ సొంత వ్యూహాలతో ముందుకు రాష్ట్ర ప్రజల పరిస్థితి రైట్ నెక్స్ట్ మాట్లాడదాం చౌదరి గారు. వ్యూహప్రతిహాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 247 కేసులు రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది. ఆయన అనేక కేసుల్లో ఓడిపోయాడు, ఇప్పుడు కూడా ఓడిపోతాడు. ఖచ్చితంగా నిజం నిప్పు లాంటిది బయటకు వస్తుంది. మేము ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ లో గాని ఇన్నర్ రింగ్ రోడ్ లో గాని లేదంటే పొంగు రోడ్ లాంటి కేసులు ఏ కేసులు పెట్టినా తెలుగుదేశం పార్టీకి భయపడే ప్రసక్తి లేదు. మాకు కేసులు ఈ సంక్షోభాలు అరెస్టులు కొత్త కాదు. మేము రాటింపు తల్లిపోయాం. అవసరం అనుకుంటే బ్రాహ్మణి గారు ఇంకెవరైనా మా పార్టీ నుంచి బాలకృష్ణ గారు దిగుతారు. ఖచ్చితంగా పార్టీని, ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా కాపాడుకోవడం కోసం అన్ని విధాల వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాం. 2024 తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఖచ్చితంగా మేము వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ చాలా బలంగా ఉంటుంది, తీసుకోవడానికి రెడీ ఉండమని చెప్పి సవాల్ చేస్తాం. వెంకటరెడ్డి గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అంటున్నారు. ఏదైతే వైసీపీ అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు దానంతటా